సరే ఇప్పుడు అబద్ధ క్రీస్తు పరిపాలిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే ఏడేళ్ల శ్రమల కాలంలో మూడున్నర శ్రమల కాలంలోనే మధ్యలో యేసు సంఘం ఎత్తబడుతుంది. తర్వాత అబద్ధ క్రీస్తు యొక్క రాజ్యం పోయి తన అధికారం పోయిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన వరకు ఆ మధ్యకాలంలో ఉండబోయే రాజవరు ఎవరు పరిపాలిస్తూ ఉంటారు అంటే ఇప్పుడు 7 ఏళ్ల కాలం పూర్తయిన తర్వాత సంఘం మధ్యలో ఎత్తబడుతుంది, 1000 ఏళ్ల నీతి పరిపాలన స్టార్ట్ అవుతుంది, అక్కడ యేసయ్య రాజు. అయితే ఈ అబద్ధ క్రీస్తు రాజ్య పరిపాలన ప్రపంచ రాజ్యం 7 ఏళ్ల వరకు ఆఖరి రోజు వరకు ఉంటుందా, లేదా మధ్యలో కొంత గ్యాప్ లో ఇంకెవరైనా వస్తారా? ఒక ఇంపార్టెంట్ పాయింట్, యుగాంతములో నేను చెప్పిన పాయింట్ మీరు కానీ అడిగిన వాళ్ళు కానీ మిస్ అయినారు. నేను చెప్తా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి, ఆ పాస్టర్ గారు మిస్ అయ్యారు. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం అక్కడ ఏంటంటే 12వ వచనం, నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు, వారు ఇదివరకు రాజ్యం పొందలేదు కానీ ఒక ఘడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారం పొందుదురు. వీళ్ళు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగానికి అప్పగింతురు. తర్వాత 17, దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగిస్తారు. ఇక్కడ దేవుని మాటలు నెరవేరుట కొరకు అనడం లేదు, నెరవేరు వరకు అంటే ఒక టైం ఫిక్సేషన్ చేస్తున్నాడు. సచ్ ఎ టైమ్ అట్ విచ్ టైమ్ ఆల్ ద వర్డ్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ కౌన్సిల్స్ ఆఫ్ ద లార్డ్ ప్లాన్స్ ఆఫ్ ద లార్డ్ షాల్ బి ఫుల్ఫిల్డ్. ఓకే, సచ్ ఎ టైమ్ దాట్ ఆల్ గాడ్స్ వర్డ్స్ అబౌట్ ఎన్ టైమ్ షాల్ బి ఫుల్ఫిల్డ్. దేవుని మాటలు అంచకాలంలో జరగవలసిన దేవుని మాటలు సంకల్పములు నెరవేరే దాకా అప్పగిస్తారు. అంతకుముందు ముందు రాజ్యం ఫామ్ చేసింది వీడు కాదు, ఈ 10 మంది రాజులు ప్రపంచ రాజ్యాన్ని స్థాపిస్తారు. తర్వాత వీళ్ళు వాడికి అప్పగిస్తారు, అప్పగించేది ఒక టైం బౌండ్. ఓకే, టైం బౌండ్, దేవుని కార్యములు దేవుని ప్రవచనములు దేవుని భవిష్యత్ వాక్కులు దేవుడు చెప్పినవన్నీ నెరవేరే దాకా అప్పగిస్తారు. అంటే నెరవేరడం ముగించిన తర్వాత ఈ అప్పగించడం అనేది మళ్ళీ రివర్స్ అవుతుంది. ఓకే, నేను ఇది యుగాంతంలో తేటగా రాశాను. ఆ వారాంతములో కొద్ది కాలము మళ్ళీ దశరాజ్య కూటమి వాళ్ళు అంటే ఒకే రాజును పెట్టి ప్రపంచాన్ని మళ్ళీ ఏలుతారా, లేదా మళ్ళీ సంకీర్ణ ప్రభుత్వం కాన్ఫెడరేట్ కింగ్డమ్ అది, అంటే మరొకరిని ఎంపిక చేసుకుంటారు వాళ్ళు, వాళ్ళు వాళ్ళు కలిసి నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఎప్పుడైతే ఈ క్రూర మృగము ప్రపంచ నియంత స్థానము నుండి పడిపోతాడో, ప్రభుత్వం పడిపోతుందో, వాడి భక్త సమాజం ఉంది కదా మహాబబులోను, ఈ 10 మంది రాజులు మళ్ళీ పవర్లోకి వచ్చి ఆ బబులోను వేషను హింసిస్తారట. ఇక్కడ 16వ వచనం చూడండి, నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే వారు, అంటే ఆ 10 మంది రాజులు ఆ వేషను ద్వేషించి దాన్ని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసమును భక్షించి అగ్ని చేత దానిని బొత్తిగా కాల్చివేతురు. అంటే అబద్ధ క్రీస్తు ఇంకా పవర్లో సింహాసనం మీద ఉంటే వాడి భక్తులు ఇట్లా హింసించలేరుగా. అవును, హింసించలేరు అంటే వాడి ప్రభుత్వం ఆ పవర్ పోయింది, పోయి వీళ్ళు వచ్చి కూర్చున్నారు 10 మంది రాజులు. ఓకే, ఇంతకాలం మీరేంట్రా పెద్ద మహారాజుల్లాగా రాణుల్లాగా ఏలుబడి చేశారు, వాడొక ఫాల్తు కాడు మీరు ఫాల్తు అని చెప్పేసి ఆ అబద్ధ క్రీస్తు సంఘాన్ని వాళ్ళు చిత్రవదులు చేస్తారు. కాపాడుకోలేని బలహీన స్థితిలో అబద్ధ క్రీస్తు ఉంటారు. ఓకే, అది వారం యొక్క అంతంలో కొద్దిసేపు ఉండే సినారియో. ఓకే, ఆ తర్వాత అంటే ఈ 10 మంది రాజులు కలిపే మళ్ళీ ఇప్పుడు ప్రధానమంత్రి ఒక్కొక్క దేశానికి ప్రెసిడెంట్ ఉన్నారు మన దేశం లాగా, అమెరికా లాగా, అట్లనే మళ్ళీ సేమ్ పరిస్థితి పొజిషన్ వస్తుందా, లేదా వాళ్ళే మళ్ళీ ఒక్క రాజును ఎంపిక చేసుకుని? ఒక రాజు ఉన్నాడు, సంకీర్ణ ప్రభుత్వము అని చెప్తాను. అంటే అర్థం ఏంటంటే నిర్ణయాలన్నీ వీళ్ళు ఒక
పరిపాలన మండలి లాగా ఏర్పడి నిర్ణయాలు తీసుకుంటాడు. వీళ్ళ కిందనేమో బ్యూరోక్రాటిక్ సిస్టమ్ ఉంటుంది. ఒక కంట్రీ మీద, ఆ కంట్రీ లోపల చిన్న చిన్న రాష్ట్రాలు, జిల్లాల మీద ఆ చిన్న చిన్న అంచెలంచెల అధికారులు, సెంట్రల్ అథారిటీ వీడదనమాట. వీళ్ళు ఏదన్నా ఈ 10 మంది చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఎంతో కొన్ని వారాలు, ఒక నెల అట్లా ఉంటుంది, అంతే, ఎక్కువ ఉండదు అది. ఈ లోపల మళ్ళీ వాడు వస్తాడు. మళ్ళీ వాడు వచ్చి నన్ను మీరు దింపేశారు అధికారం నుండి, ఈ ప్రపంచం ఇంకా అల్లకల్లోలమైంది. ఎందుకు? ఆ 2వ అర్ధవారంలో ఉగ్రత పాత్రలు కుమ్మరించబడతా ఉంటాయి. ఓకే, ఈ ఉగ్రత పాత్రలు దానికి ప్రపంచ ప్రజలు నీళ్లు తాగి చచ్చిపోతారు, ఎండ దెబ్బకు చచ్చిపోతారు, లాగా భయంకరమైన విషయాలు జరుగుతూ ఉంటాయి. నన్ను దింపేసినందుకే ఇవన్నీ జరిగినాయి. అసలేని దేవునికి కోపం వచ్చి ఇలా జరిగింది. మళ్ళొక్క ఛాన్స్ నాకు ఇవ్వండి. మీరందరూ నా నాయకత్వంలో ఏకంగా అండి. ఇప్పుడు ప్రపంచంలో శాంతి రాజ్యం స్థాపించింది, రూపించుకుంటా నేనంటే మళ్ళీ వాళ్ళు వాడి మాట నమ్మి ప్రపంచ సైనిక బలగాలన్నీ వాడి కిందకు వచ్చేస్తాయి. అప్పుడు జరిగేదే అలా అయిపోయిన తర్వాత వెయ్యల రాజ్యం పరిపాలనలో యేసు ప్రభు రాజు. ఇంకంతే, ఇంకా మళ్ళా వెనక్కి చూసుకునేది ఉండదు. ఇంకా ఆయన యుగ యుగాలు రాజు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.